జీవో ఫార్టీ సిక్స్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇందులో తీవ్రంగా నష్టపోతున్నారు జీవో ఫార్టీ సిక్స్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని మీరు చెప్పారు అధికారంలోకి రాగానే ఇదే జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు మీ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకుపోయి ధర్నా చౌకలో కూర్చోబెట్టి ధర్నాలు చేపించారు అరే ఇది మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు మా పార్టీ మళ్ళీ మా పార్టీ నాయకులు శివసేన అరే మా శివసేన రెడ్డి ధర్నా చేసిండు ధర్నాలు విద్యార్థులను తీసుకుపోయి ధర్నా చేయలే మళ్ళీ ఈ మాట మాట్లాడకండి మీరు అడిగే మీరు మీరు నేను ఏమంటున్నా అంటే శివసేన రెడ్డి ధర్నా చేసిండు విద్యార్థులు ధర్నా చేస్తుంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యత తీసుకొని వాళ్ళ అండగా నిలబడేటటువంటి పని శివసేన రెడ్డి చేసిండు ఫార్టీ సిక్స్ జివో కావచ్చు త్రీ సెవెంటీ త్రీ వన్ సెవెన్ జియో కావచ్చు ఈ జియోల ద్వారా నష్టపోయినటువంటి విద్యార్థులకు ఆ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయడం కోసమే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చింది రోజులు అంటే ఏది ఇప్పుడు ఏమన్నా ఉద్యోగం నాకు నాకు మాట చెప్పు నువ్వు మిత్రు నాకు మాట చెప్పు ఇప్పుడు నో నీకు నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇస్తారా పోయి రాగానే సంతకం పెట్టి అటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారా ప్రాసెస్ అంతా ఉంటుంది అంతే కదా ప్రాసెస్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా మీకు తెలుసా చెప్పండి నాకు నోటిఫికేషన్ బట్టి 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 కదా ఉద్యోగాన్ని ప్రతి దానికి చట్ట ప్రకారం చేయాల్సి ఉంటుంది మేము దొరల పాలన కాదు మాది అప్పుడే సంతకం పెట్టి ఇచ్చేసే పాలన కాదు మాది ప్రతి దానికి వాళ్ళకి ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం జియో ఫార్టీ సిక్స్ కావచ్చు దివన్ సెవెన్కు సంబంధించి కావచ్చు ఎవరు డివైడ్ చేయమని రే నాకు అర్థం కాదు ఏడు జోనల్ సిస్టమ్ను సబ్ జోనల్ సిస్టమ్లు ఎవరు తీసుకురమ్మన్నారు కేసీఆర్ అని చెప్పిండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేయకూడదని చెప్పి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి విధానం వాళ్ళది ఎందుకు డివైడ్ చేసి మొత్తం నాశనం చేసిపోయింది తెలంగాణను ఎటుబరు ఆ అంతా ఎందుకు మాట్లాడలేదు అది బాగు చేయాలంటే మళ్ళీ సుప్రీం ఆడ దాకా పోవాలే కదా ప్రెసిడెంట్ దాకా పోవాలే కదా ఇది అంత చెడగొట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా మళ్ళీ సైంటిఫిక్ ఆల్టర్నేట్ అప్రోచ్ రెడీ చేసుకోవాల్సిన అది దానికి కమిటీలు ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేస్తారు ఉద్యోగాల విషయం కావచ్చు ఈవీలో కూర్చొని మీరు నేను డిసైడ్ చేయలేము దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏది రాష్ట్రపతి దాకా పోవాలి ఏది పోకూడదు ఎట్లా డిసైడ్ చేయాలి అసలు ఎంత చిందరవందర వందర అసెంబ్ అసెంబ్లీ ఉందా పార్లమెంటు ఉందా కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి అని సెటిల్మెంట్ సెంటర్లు తయారు చేసిపోయిర్రు తెలంగాణ రియల్ ఎస్టేట్ హబ్ హబ్ హబ్గా కన్వర్ట్ ఏడ ఏలు పెట్టి మొత్తం అప్పుల పాలు చేసిపోయిరు నా కార్పొరేషన్ నేకిచ్చిన నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ట్రై కార్ కార్పొరేషన్కు గత రెండు సంవత్సరాల నుంచి రూపాయి రిలీజ్ లేదు ఏదేం ప్రభుత్వం అయినా అర్థం కాదు గిరిజనుల కోసం లాస్ట్ ఇయర్ పైసలు కేటాయిస్తే రూపాయి రిలీజ్ చేయరా ఇంత దుర్మార్గంగా ఉంటుందా అడిగేటోళ్ళు లేడు మంత్రి ఉన్నది ట్రైబల్ మినిస్టర్ సత్యవతి ఆయన అడగలేదు ట్రై కార్డ్ చైర్మన్ ఉన్నాడు ఆయన అడగలేదు జీతాలు తీసుకున్నారు ఇంట్లో బారు లేచిపోయినరు కాలం దులుపుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోయినరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లోన్లకు ఇవాళ వరకు సబ్సిడీ లేదు ఎవరియాలే ఎవ ఎవడికి ద్రోహం చేసిపోయినట్టు నువ్వు అత్యంత పేదపడినటువంటి వర్గాలకు ద్రోహం చేసిపోయారు మీరు వాళ్ళు వెహికల్ తీసుకున్న వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం అసెంబ్లీలో కేటాయిస్తారు రూపాయి రిలీజ్ చేయరు బడ్జెట్ జీరో రిలీజ్ ఉంటుంది అయ్యా తెలుసా మీకేమన్నా నిన్న రైట్ అండి నాకైతే జనం దగ్గర తీసుకపోయి అనిపిస్తున్నది కానీ తంతర్జనం ఇవని చెప్తే ఇంత దుర్మార్గం చేసిపోయారు బడ్జెట్లో విద్యకి వైద్యానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించాలని బయట రాజకీయ విశ్లేషకులు అంటున్నారు విద్యా వైద్యం ప్రాధా ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చారని కూడా చాలామంది ఇప్పుడు ఇప్పుడు మాకు మా ట్రై కరదు ఉన్నది మేము ఎప్పుడు వచ్చినాం డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం లాస్ట్ ఇయర్ పెట్టిపోయినటువంటి అడయాక్ బడ్జెట్ ఉన్నది మేము వచ్చినాక నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు పెట్టిపోతే మార్చి థర్టీ ఫస్ట్కు నాలుగు వందల పదకొండు కోట్లు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అంటే మా పద పాలనా పద్ధతి ఎట్టు చూడండి మీరు ఒక ఎగ్జాంపుల్ చాలు ఇదే నేమ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్కు అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఓకే రిలీజ్ చేసింది ఎంత నాలుగు వందల పదకొండు కోట్లు అంటే ఒకటే రోజు రాగానే రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ చేసింది ఎంత జీరో రిలీజ్ టూ ఇయర్స్ టూ అకాడమిక్ ఇయర్స్ జీరో రిలీజ్ అంటే ఎంత దుర్మార్గం అత్యంత పేదవాడైనటువంటి గిరిజనుల డబ్బులు తినడానికి నీకు మనసెట్లు వచ్చింది నువ్వు మనసెట్లు అవుతావు అసలు నీకు వాటిని డైవర్ట్ చేసేటటువంటి ఆలోచన వచ్చింది ఆడ ఊసుంటే ఆఫీసులో కడపంత రగిలిపోతుంది నాకు అంటే ఇంత దుర్మార్గమైన పాలన అది ఇవాళ మేము నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్ ముందు సెట్ చేసే పని చేస్తున్నాడు బట్టికి నేనైతే సలాం కొడుతున్నా నిజంగా ఆయన చేస్తున్నటువంటి ఎందుకు అంటే అసలు అప్పులల్లో ఒక్క రూపాయి రాని పరిస్థితిలో ఒకటో తారీఖు జీతాలు సెట్ చేసి నాలుగు నలభై ఐదు వేల రూ ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు కట్టి ఒక దిక్కు వడ్డీలు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ రెండో వైపు మొత్తం ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు వాళ్ళ రైతులకు ఇచ్చే పరిస్థితి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి సిస్టమేటిక్గా పొక్కలని మూసుకుంటూ వస్తున్నాడు ఒక్క మాటలో చెప్పలేము ఆయన చేస్తున్నటువంటి నిజంగా ఆయన 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 ప్లేస్లో కనుక వేరే వాళ్ళు ఉన్న ఇంత సమర్థవంతంగా చేయకపోవు నిజంగా నేను ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారు నిజంగా ఎట్లా చేస్తున్నాడో నాకైతే అర్థమైతే లేదు కానీ పన్నెండు ఆరు ఆరు పన్నెండు వేల కోట్లన్న సాధ్యమవుతుందనా పన్నెండు వేల కోట్లు ఇచ్చేసిరు కదా అంటే వచ్చిన ప్రతి పైసను ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం డబ్బులు లేవు కాదు వచ్చినటువంటి డబ్బులు దుబారా చేసి అప్పులపాలు చేసి మన వస్తున్న రెవెన్యూ కూడా నాశనం చేసిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఓగా పనిచేయాలి కలెక్టర్ కలెక్టర్గా పనిచేయలే ఎస్పీఎస్పీగా పనిచేయలే నీకు సిఐసిఐగా పనిచేయలే సెక్రటరీ సెక్రటరీగా పనిచేయలే వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం కేసీఆర్ వాళ్ళకి పనిచేసే అది అవకాశం కల్పించుంటే ఇవాళ ఇంత దుర్మార్గం జరిగేది కాదు ఇంజనీర్లు ఇంజనీర్లు పనిచేయనివ్వాలి తానే ఇంజనీర్ అయ్యిండు తానే డాక్టర్ అయిండు తానే ఎస్ఐ అయిండు తానే ఎంఆర్ఓ అయిండు మొత్తం ప్రగతి భవన్లో కూర్చున్నాడు వీడికి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చుడు నాశనం చేసాడు ఇది వాళ్ళు చేసిపోయినటువంటి వ్యవస్థ దీన్ని బాగు చేసి జర్నలిస్ట్ జర్నలిస్ట్ లెక్క ప్రశ్నలు అడగాలి నేను సమాధానం చెప్పాలి నా బాధ్యత ఆయన రికార్డ్ చేయాలి ఆయన బాధ్యత ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు మీరు చేస్తే నేను అందుకనే ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేయాలి ఎస్ఐ పని ఎఫ్ఐ చేయాలి సిఐ పని సిఐ చేయాలి మేము వచ్చి సెట్ చేస్తున్న తర్వాత క్రమంలో కూడా చాలా మంది ఇంకా పాత వాసనలతోనే పనిచేస్తున్నారు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఒకటికి రెండు సార్లు హెచ్చరించి సెట్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది మొత్తం యంత్రాంగం అంతా ముందు సెట్ కావాలి ఒక మనిషి ఒక ఒక్క ఒక్కొక్కటి చేస్తే అది కాదు ఒక జనరల్ సీనియర్ రిపోర్టర్ అయి ఇన్పుట్ ఎడిటర్ అయితే మొత్తం అవుట్పుట్ అంతా రాదు పని చేస్తున్నటువంటి ప్రతి కెమెరామ్యాన్తో సహా పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడే ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ ప్రజలకు చేరుతుంది ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి ఎందుకు నియమించలేదు అంటారు అన్నా అంటే ఎవరు అర్హులు లేరు అంటారా ఎవరిలో ఎందుకు అర్హులు లేరు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మంత్రులను నియమించడం అధికారం ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ముఖ్యమంత్రి మీద చూస్తున్నారు అట్లా కాదు ఎందుకు దోస్తున్నారు ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద అంటే ఏం చెప్తున్నారు అసలు అంటే ఇప్పుడు విద్యాశాఖ ఇప్పుడు ఏమో ఏమైంది విద్యార్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రాలేదా నోటిఫికేషన్లు రావట్లేదా ఏం అవుతున్నది అనుకుంటారు మీరు అంటే మీరు చెప్పినట్టు మంత్రుల నియామకం జరగాల్సిందే దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికీ రెండు సార్లు జరిగింది మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో జరగలేదు మాకు సంబంధించినటువంటి పార్టీ పదవుల పొజిషన్స్ సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది ఈవెన్ ఏఐసిసి లెవెల్లో కూడా సెక్రటరీస్ జనరల్ సెక్రటరీకి సంబంధించినటువంటి రీషఫ్లింగ్ జరగబోతుంది ఆఫ్టర్ దిస్ పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి అక్కడ ఏఐసిసి రీషఫ్లింగ్లో జరుగుతాయి దాని తర్వాత ఇక్కడ పీసీసీలో రీఫ్ రీషఫ్లింగ్ జరుగుతాయి ఇప్పుడు మేమంతా కార్పొరేషన్ చైర్మన్లకు చాలామంది వచ్చినటువంటి పరిస్థితున్నది పార్టీ పదవులు అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రీషఫ్లింగ్లో భాగంగా దాంతోపాటు మంత్రులకు సంబంధించినట్టు ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా భర్తీ అవుతాయి ఓవర్ నైట్లో కావు